దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈరోజు వీడియో ఏంటంటే నా మొక్కలు కొన్ని ఫస్ట్ చూపించేస్తానండి చూపించేసిన తర్వాత నా యొక్క ఛానల్ మీ అందరూ చూడడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల కామెంట్స్ పెట్టడం వల్ల అంటే ఇంత అభిమానాన్ని మీరు నా పట్ల నా యొక్క ఛానల్ పట్ల చూపించి ఈ ఛానల్ మానిటైజ్ అయ్యేలా చేశారు అందుని బట్టి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది ఏంటి ఆ ఇన్కమ్తో నేను ఏం చేయబోతున్నాను ఆ ఇన్కమ్లో మీకు నేను ఎంత షేర్ చేస్తున్నానో అవన్నీ ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఎక్కువ టైం చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఈరోజు వీడియో విశేషాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇదిగోనండి మన ఎలీస్ గార్డెన్లో కూర అరటి గెల ఇది వరకు చూపించాను కదా ఇప్పుడైతే ఈరోజు పొజిషన్ ఇది బాగానే ఎదిగింది ఇంకో 1 మంత్ 1.5 మంత్స్లో మనకి కాయలు రెడీ అయిపోతాయండి మనం కోసేసుకోవచ్చు ఇది మన గార్డెన్లో ఉన్న గోల్డెన్ కలర్ పప్పయ్య అండి మరి ఎప్పుడు కాస్తుందో వెయిట్ చేస్తున్నాను కానీ హెల్తీగా గ్రోత్ అయితే బాగుంది అదేవిధంగా చూడండి పప్పు ఉసిరి అయితే కింద మొలని ఎంత ఎదిగిపోయిందండి ఎంత ఎదిగిందో చూసారా అయినప్పటికీ ఇంకా కాయలు అయితే కాయలేదు నిన్నే నా చెట్టుతో మాట్లాడాను ఏంటి నాన్న ఇంత ఇన్ని రోజులైంది ఇంకా కాయలేదు కాయలేదు నువ్వు మరి పువ్వులు పుయ్యాలి కాయలు కాయాలి అని చెప్పాను మరి నా మాట ఎంతవరకు విని మరి ఎప్పుడు కాయలు కాస్తుందో తప్పకుండా నేనైతే ఆ విషయాన్ని మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి మీకు ఎప్పుడు చెప్తానే ఉన్నాను మనం మొక్కలతో మాట్లాడాలండి మాట్లాడితే అవి ఖచ్చితంగా మనకైతే రెస్పాండ్ అవుతాయి అది మటుకు వాస్తవమైన విషయం ఇదిగో చూసారా ఈ పప్పాయ అయితే రీసెంట్గా పెట్టాను ఇది 3 అడుగులకే కాసేస్తుందంటండి మరి ఇది టిష్యూ కల్చర్ ద్వారా డెవలప్ చేశారంట రీసెంట్గా తెచ్చి వేశాను వేసి ఒక కొన్ని రోజులు అయిందండి ఇది కూడా బాగానే సర్వైవ్ అయింది మరి 3 ఫీట్లకి నేనైతే చూశాను ఆ మొక్క ఎంత కాసింది ఎంత హైట్లో కాసింది ఎంత పెద్ద పెద్ద కాయలు అనేవి సో ఇది కూడా మన గార్డెన్లో వేసేసానండి ఈ పచ్చని చెట్ల మధ్యన కూర్చుని మీతో ఒక ఇంత ముచ్చట పెట్టాలని నేను ఆశపడుతున్నాను ఇక్కడ అసలు వాతావరణం చాలా బాగుంటుందండి నా ఫ్రంట్ యార్డ్ గార్డెన్లో కూర్చోవడం నాకు చాలా ఇష్టం ఇవ్వనండి ఇవి గుత్తిపూలు అంటాం కదా గుత్తిపూలు కూడా పర్వాలేదు బాగానే విడుస్తున్నాయి ఇగో తమ్మకాయలు ఇప్పుడే మళ్ళీ మొగ్గలు వేసింది ఇదైతే మన చెరుకు ఇది మన యొక్క మామూలు తైవాన్ జామ కాదు ఇది అలహాబాద్ సఫేదా అలాగే ఇక్కడ ఉన్నది కూడా సపోటా కూడా వెరైటీ సపోటా అయ్యానండి అది ఎక్కువ కాయలు కాస్తుంది ఆ సపోటా పేరు కలపతి సపోటా చాలా స్వీట్గా ఉంటాయి చిన్న కాయలు ఇది దానిమ్మ చెట్టు ఇప్పుడు కొంచెం మొగ్గలు వేస్తుంది దీనికి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం మ్యాజిక్ ఫార్ములా ఇస్తే సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ చూసారా నా సీతాఫల చెట్టు పప్పయ్య మళ్ళీ పిందెలేస్తుందండి ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయాయి మరి ఇలా నా గ్రీనరీ ఈ విధంగా ఉంది ఇంకా చాలా ఎక్కువ దొండపాదు బీరపాదు అయితే బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అదేవిధంగా నేను మళ్ళీ గింజలు కూడా పెట్టేసుకున్నాను మీ అందరికీ చెప్తున్నాను ఏదైనా పాదు కానీ లేకపోతే టొమాటో అలాంటి వెరైటీస్ కానీ మనకి పూత దశలో ఉన్నప్పుడు మళ్ళీ మొక్కలు పెట్టేసుకోవాలని ఇంకో చూసారా విత్తనాలు ఇలా మొలకలు ఎత్తేసాయి ఇక్కడైతే గజనిమ్మ వేశానండి ఇది ఒకళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారన్నమాట నాకు అలాగే ఇది ఈ అరటి మటుకు హైదరాబాద్లో ఉంటుంది కదండి లాంగ్ లాంగ్ గ్రీన్ కలర్ అరటి అది ఇది ఆ అరటి చెట్టు ఇది ఇది వచ్చి నా గార్డెన్ అండి ఇప్పుడు మీకు సంబంధించి నేనేమేం చేయబోతున్నానో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీకు చెప్పాను కదా నా ఛానల్ మానిటైజ్ అయిందని ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 3 మంత్స్ బ్యాక్ వచ్చిందండి ఆ ఇన్కమ్ తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు దాకా ఇన్కమ్ రాలేదు ఎందుకంటే మీరు ఈ మధ్యన నా ఛానల్ని సరిగ్గా పట్టించుకోవట్లా చూడట్లేదు షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్స్ అవి పెట్టట్లేదు కొంచెం మంది చూస్తున్నారు మనకి దగ్గర 6,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే రీసెంట్గా మనకు వస్తున్న వ్యూస్ మటుకు 1,800 చిల్లర అట్లానే వస్తున్నాయండి కొన్ని కొన్ని ఎక్కువ వస్తున్నాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా
ఇదివరకు చాలా ఫాస్ట్గా వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. మన ఛానల్ ఎక్కడైనా బాగా లేదు, ఇక్కడ మీరు ఇంప్రూవ్ చేస్తే ఎలిజబెత్ గారు మేము బాగా చూస్తామని అంటే కనుక మీ సూచనలు సలహాలు తప్పకుండా మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను నా ఛానల్ని మార్చుతాను తప్పకుండా మీరు అనుకున్న విధంగా. అదేవిధంగా చెప్పాను కదా, 3 నెలల క్రితం నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే, నేను చెప్తాను డైరెక్ట్గా చెప్పకూడదంట, సో చిన్న పజిల్లాగా చెప్తాను, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మనకి నేను కనుక ఆ ఇన్కమ్తో 1000 రూపాయల చీరలు అయితే 8 కొనుక్కోవచ్చు. అదేవిధంగా 804 రూపాయలతో 1 చీర కొనుక్కోవచ్చు. దాన్ని బట్టి నా యొక్క ఇన్కమ్ ఎంత అనేది మీరు తెలుసుకోండి. సో నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు, ఇప్పుడు మీరు సరిగ్గా చూడకపోయినా కానీ నాకు మీ మీద ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదండి. సేమ్ అదే ప్రేమ, అదే అభిమానము. సో నేనేమనుకున్నానంటే 1000 రూపాయలతో 1 చీర కొనుక్కోవడం మానేసి, ఎందుకంటే మీరు నా ఛానల్ని ఆదరించబట్టి వచ్చిన ఇన్కమ్ ఇది. సో ఆ ఇన్కమ్ని నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నాకు నేనే అంతా ఖర్చు పెట్టుకోవాలి అని అనుకోవట్లేదు. ఒక చీర కొనుక్కోవడం ఆపేసి, 1000 రూపీస్ చీర ఆపేసి, ఆ డబ్బులతో మీకు ఏదైనా ఒకటి ప్రయోజనకరమైన అది చేయాలన్నది నా ఉద్దేశము. సో ఆ విధంగా నేను ఏం చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ థంబ్నైల్లో లిస్ట్ ఇచ్చాను, ఆ విత్తనాలు 50 మందికి నేను రిజిస్టర్ పోస్టులో పంపించాలని. ఆర్డినరీ పోస్టులో పంపిస్తే అందరికీ అందటం లేదంట, సో రిజిస్టర్ పోస్టులో నేను పంపించాలని ఆశపడుతున్నాను. సో ఆల్రెడీ నేను ఇదివరకు కొంతమందిని పాపము నేనేమన్నానంటే మెయిల్లో పెట్టమని చెప్పాను, ఆ మెయిల్ ఫుల్ అయిపోయిందండి. సో వాళ్ళు పంపించిన అడ్రస్లు కూడా ఇంకా నా దగ్గర ఓపెన్ చేయడానికి లేదు. ఆ మెయిల్లో కొంచెం ఖాళీ చేయాలన్నా కూడా ఖాళీ చేసేటువంటి ఇది లేదన్నమాట, అన్నీ ఇంపార్టెంట్వే ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఇస్తున్నాను, ఆ ఫామ్లో మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్, ఆ కాలమ్స్ ఫిల్ చేసి నాకు పంపించండి. ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ లైక్ చేసి ఫస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళకి మటుకు, ఫిల్ చేసిన వాళ్ళకి తప్పకుండా నేను ఇస్తాను. మీ పేరు నేను కామెంట్లో చూసుకుంటాను కాబట్టి, గూగుల్ ఫామ్లో కూడా మీ పేరు కనపడుతుంది కాబట్టి, ఆ విధంగా లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి ఇస్తాను. అదేవిధంగా ఇదివరకు నాకు ఎవరైతే అడ్రస్లు మెయిల్కి పంపించారో వాళ్ళు కూడా పెట్టండి, పనిలో పనిగా లైక్ చేసేసి కామెంట్ కూడా పెట్టేసేయండి, పంపిస్తానండి. 50 మందికి అయితే పంపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ నాకైతే ఎప్పుడైతే ఇన్కమ్ మళ్ళీ రిలీజ్ అవుతుందో తప్పకుండా మీ మీద ఖర్చు పెట్టడానికి నేను ఏమాత్రము వెనకంజి వేయనండి. మీకు ముందరే చెప్పాను, ఎప్పుడు కూడా నేను సీట్స్ అమ్మను అని చెప్పేసి, ఎందుకంటే నా ఛానల్ చూసినప్పుడు నేను మీకు గుర్తొస్తాను. ఛానల్ చూడనప్పుడు, మీరు గార్డెన్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎలిజబెత్ మీతో పాటు ఉండాలి. అప్పుడు ఎలా ఉంటాను నేను? నేను పంపించిన సీట్స్ మీకు ఇస్తే, మీరు వేసుకుంటే, అవి మొక్కలో కాయలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు గుర్తొస్తాను కదండి. అదే నేను అమ్మేశాను అనుకోండి సీట్స్, ఏమాత్రం గుర్తుకురాను, ఎందుకంటే మీరు నాకు డబ్బులు ఇచ్చారు, నేను మీకు సీట్స్ ఇచ్చాను. ఇక అక్కడ మన మధ్యలో రిలేషన్ ఏముంది, కమర్షియల్ రిలేషన్ మాత్రమే. కానీ ఇలా సీట్స్ పంపించి మీరు మొక్కలు పెంచడం వల్ల మన మధ్యన ఉండే బాండింగ్ ఏంటంటే ప్రేమ అభిమానంతో కూడిన బాండింగ్ అండి. ఆ బాండింగ్ ఎప్పుడు కూడా మన మధ్యన కొనసాగాలన్న ఉద్దేశంతో నేను ఈ స్టెప్ వేయడం జరిగింది. అందుకనేసి మీరు మటుకు మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఆదరించండి, ఎందుకంటే నేను అన్ని అందరికీ కావాల్సిన విషయాలే పెడుతున్నాను. నేను మాటలతో కాదండి, చేసేవన్నీ క్రియలతో ఉంటాయి. నేను ఇప్పుడు గార్డెనింగ్ స్ప్రెడ్ చేయాలన్నప్పుడు ఆ వంతు బాధ్యత, నా వంతు నేనేం చేయగలుగుతున్నాను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి అని దృష్టిలో పెట్టుకుని చేస్తాను. అదేవిధంగా కొంతమంది మన యూఎస్ని నేను హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లో జాయిన్ చేయడం జరిగింది, వాళ్ళకి అక్కడ ఫ్రీగా సీడ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదొక మెగా ప్రాజెక్ట్తో అప్పారావు గారు సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేశారు. సో ఆ విధంగా సీడ్స్ తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ఫామ్ ఫిల్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే మనం కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఇన్ని ఈ 3 మంత్స్ నేను పంపించకపోవడానికి, ఈ వీడియో పెట్టకపోవడానికి కూడా కారణం ఏంటంటే, ఆ ఎండాకాలంలో మీరు వేసుకున్నా కూడా జర్మినేషన్ బాగుండదండి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇన్ని రోజులు ఆగి మీకు పంపిస్తున్నాను అన్నమాట. సో మీరందరూ కూడా నాతో పాటు ఈ సీజన్కి రెడీ అయిపోవాలి. అదేవిధంగా విత్తనాలని వేసుకునే ముందర శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, పాటింగ్ మిక్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు విత్తనాలు రీచ్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. మన అందరము కలిపి ఒకటేసారి విత్తనాలు వేసేసుకుందాం, ఒకటేసారి మనం హార్వెస్ట్ తీసుకోవాలన్నమాట. నాతో పాటు కూడా మీరు హార్వెస్ట్, ఎలిజబెత్ గారు మీరు ఇచ్చిన విత్తనాలు మేము వేసామండి, ఇదిగోనండి మాకు కూడా కాయలు వస్తున్నాయి మా గార్డెన్లో అని మీ యొక్క సంతోషాన్ని మీ అందరూ కూడా నాతో పాటు తప్పకుండా పంచుకోవాలి. అందుకనే ఈ వీడియో నేను చేస్తున్నానండి. దయచేసి విత్తనాలు ఇవ్వడం ఆలస్యమైందని మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు. ఈవిడైతే ఫ్రీ అని అనౌన్స్ చేసింది, ఇవ్వలేదు, ఎలిజబెత్ గారు పెద్ద చీటరు అని అలాంటివి ఏమీ కూడా
మీ మనసులో పెట్టుకోకండి. నేను మాట అంటే నిలబెట్టుకునే రకమండి. నేనైతే మిమ్మల్ని ఎప్పటికీ చీట్ చేయను. సో ఇది మరి ఈ విధంగా చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సో మీరు ఫామ్ ఫిల్ చేసేస్తే కనుక మీకు ఈ జూన్ లాస్ట్ వీక్ కల్లా మీకు విత్తనాలు వచ్చే ఏర్పాటు నేను చేస్తానండి. ఆ బాధ్యత అంతా కూడా నాదే. సో కవర్స్ తీసుకోవడం, అడ్రస్లు రాయడం, పెట్టడం అన్నీ చేస్తాను. టొమాటోస్ కూడా వీలైతే డిఫరెంట్ వెరైటీస్, బ్రింజల్ వెరైటీస్ కూడా డిఫరెంట్వి పంపిస్తాను. అన్నీ ఒకటే ప్యాకెట్లో ఉంటాయి. మీరు నారు వేసుకున్న తర్వాత కాయలు కాశాక మీకు తెలుస్తుంది. అప్పుడు దాకా సస్పెన్స్ అనేది మనము భరించాల్సి ఉంటుంది అన్నమాట. ఇదిగోనండి, ఈ విత్తనాలన్నీ మీకోసమేనండి. ఇవన్నీ మీకోసమే పంపిస్తున్నాను. అదేవిధంగా నేను కొన్ని విత్తనాలు అయితే, దేశీ విత్తనాలు మంచి షాప్ ఒకటి ఉందండి మనకు తెలిసిన షాపు, అక్కడికి వెళ్ళి కొని పంపిస్తాను. ఆనప, అదేవిధంగా బీరా అలాంటివన్నీ కూడాను. అయితే ఎన్నెన్ని విత్తనాలు ఒక్కొక్కరికి పంపిస్తానంటే, బెండ విత్తనాలు ఒక 10 చెట్లు అయితే మీకు సరిపోతాయి. అలాగే టొమాటోలు ఒక 10-15 ప్లాంట్స్ వచ్చేలాగా సీడ్స్ పంపిస్తాను. అదేవిధంగా వంకాయ మొక్కలు కూడా మీకు సరిపడానే వస్తాయి. అదేవిధంగా బీరా, సొర, అలా తీగజాతి అన్నీ ఒక్కొక్క వెరైటీకి 3 లేదా 4 విత్తనాలు చొప్పున మీకు పంపిస్తానండి. ఒక్కొక్క టబ్బుకి సరిపడా గోంగూర కానీ, తోటకూర, పాలకూర అలాంటివి, అంటే ఈ సీజన్కి సరిపడా విత్తనాలు ఆ 50 మందికి మొత్తం కంప్లీట్గా మన ఎలీస్ వరల్డ్ తరఫు నుంచే వస్తాయండి. వాళ్ళు మళ్ళీ విత్తనాలు కొనుక్కోక్కర్లేదు. సో వాటిని జాగ్రత్తగా మీరు కనుక వేసుకుంటే మంచి ఈల్డ్ అనేది మీరు తీస్తారండి. ఎందుకంటే ఇవి 100% జర్మినేషను. అదేవిధంగా ఒక్కొక్క చెట్టు కూడా ఎక్కువ కాసేవి నేను మీకు పంపించేవి, చాలా రేర్ వెరైటీసు. మరి కొన్ని టమాటోస్ విషయంలో, బ్రింజల్స్ విషయంలో నాకు హెల్ప్ చేసిన అప్పారావు గారికి అయితే నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. ఇంకా మనకు తెలిసిన కొంతమంది అయితే నెక్స్ట్ టైం మేము కూడా మీకు సీడ్స్ ఇస్తామండి. బయట వాళ్ళకి పంపించడానికని ముందరకు వచ్చారు. ఆ విషయంలో పావని గారికి, శారద గారికి, అదేవిధంగా కొంతమంది మన సుధా వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే నిజంగా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్లో అయిపోయారు ఆ గ్రూప్లో. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. కానీ ఈ విత్తనాలు మటుకు ఎక్కడ వేస్ట్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే ఎంతో శ్రమ కోర్చి కష్టపడి నేను, ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ వెళ్తే కానీ పోస్ట్ ఆఫీస్ ఉండదు, అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అయితే టైము వెచ్చించడం అనేది నాకు చాలా, ఎందుకంటే నా దగ్గర చాలా తక్కువ టైం ఉంటుంది, చాలా బిజీ స్కెడ్యూలు. ఆ స్కెడ్యూల్లో మీకోసం నేను టైం స్పెండ్ చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మంచిగా విత్తనాలు పెట్టండి, ఎక్కడ వేస్ట్ చేయొద్దండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే అండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ పెట్టడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా వీడియో ఫుల్గా చూడడం కూడా మర్చిపోవద్దు. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.